ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మనకు దయచేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దినము వాక్యాంశం చూద్దాం. యోనా 3:5-6 చూసినట్లయితే, నినేవా పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండు. ఏ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యాంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ యోనా ప్రవక్త నినేవే ప్రజలకు ఒక దేవుడు తెలియచేసేటువంటి మాటను తెలియపరచడానికి వచ్చి ఉన్నారు. నినేవే ప్రజలు దేవునికి బహుఘోరంగా దేవునికి విరుద్ధంగా ఇష్టానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు యోనాను వారి దగ్గరికి పంపించి ఉన్నారు. అట్టి సమయంలో వారు చేసినటువంటి తప్పులను దేవునికి వ్యతిరేకంగా వారు నడుచుకున్నటువంటి దేవునికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి ప్రతి పనుల విషయమై వారు ఎంతో పశ్చాత్తాపపడి ఘనులేమి అల్పులేమి, అంటే ఇక్కడ భేదవారు కానీ గొప్పవారు అన్న వ్యత్యాసం ఏమీ లేదు, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకున్నారో వారందరూ కూడా గోనెబట్ట కట్టుకుని అంగలార్చారంట. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర మనం ఎలాగ జీవిస్తున్నాం అన్నది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కూడా మేము గొప్పవారి ఆలోచన ఏ వ్యక్తిలోనూ కూడా ఉండకూడదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి దేవుని దగ్గర న్యాయంగా యథార్థంగా నిజాయితీగా నడుచుకోవాలి. అప్పుడే వారు దేవునికి ఎంతో ప్రియులుగా ఉంటారు. ఇక్కడ రాజు సైతము వారు గోనెబట్ట కట్టుకుని అంగలార్చారు. అంటే గోనెబట్టకు సాదృశ్యం ఏంటంటే తగ్గింపు స్వభావం. అటువంటి తగ్గింపు మనము కూడా కలిగి ఉండి దేవుని పాదాల దగ్గర మనము క్షమాపణ కోరుకున్నట్లయితే ఆయన కూడా మన మీద వస్తున్నటువంటి ఉగ్రతను తప్పించగలరు. ఆమేన్.